నెల్లూరు నగరం మారవ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ పప్పుల వీధి ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 71వ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరం 6వ డివిజన్ శివాజీ నగర్ పప్పుల వీధి తదితర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగిందని తెలిపారు. 6వ డివిజన్ లో ప్రజల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అలాగే అభివృద్ధి చేస్తున్నప్పుడు 100 మందికి జరిగితే ఒకరో ఇద్దరో ఇబ్బంది కలుగుతుందని అలాంటి వారికి ప్రత్యామ్నాయం చూపిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, వాసిలి రంగ, ఊటుకూరు నాగార్జున, వైఎస్ఆర్ సిపి నాయకులు, వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగర నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ లో ఎక్కడ రాజీ పడకుండా నగరంలో ఎక్కడ ఇబ్బంది పడకుండా అది ట్రాఫిక్ అని అనేక రకాల సమస్యలు తీర్చే దాంట్లో ఎప్పుడు కూడా తప్పకుండా ముందడుగు చేస్తాం. ఖచ్చితంగా ఒక దగ్గర డెవలప్మెంట్ చేసే దగ్గర 100 మందికి మంచి జరిగేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇద్దరు ముగ్గురికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చేసే కార్యక్రమంలో భాగంగానే ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే దాదాపు దశాబ్దాలుగా మైపాడు రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ఫోర్ లైన్ జరుగుతుంది అని చెప్పి చాలామంది చెప్పారు. తప్ప ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయన్నా కూడా ఎవరూ కూడా దాని గురించి పట్టించుకున్న దాఖలాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఫోర్ లైన్ చేయాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం మార్కింగ్స్ ఇచ్చిందో, కేవలం మార్కింగ్స్ ఇచ్చి ప్రజల్ని ఒక భయాందోళన చేసే తప్ప పని చేయలేదు. అది కాలువగట్ల మీద కానీ అన్ని మీదాలుగా కానీ మార్కింగ్ వేసి వదిలేశారు. వాళ్ళు ఏదైతే మార్కింగ్ వేశారో అదే విధంగా కట్టుబడి ఎక్కడ మా పార్టీ వాళ్ళ పార్టీ అని చూడకుండా ఒక పద్ధతితో ఎంక్రోచ్మెంట్స్ అంతా ఒక పక్క, ఏదైతే మైపడగట్ నుంచి ఒక సగ భాగం అంతా కూడా అక్కడున్న ప్రాంత సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 95% మంది స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇంకొక వారం రోజుల లోపలే ఆ డెబ్రిస్ అంతా తీసి ఫస్ట్ పైన లేయర్లో వేసి మొత్తం 6 నెలల లోపలే ఆ రోడ్డు రూపురేఖలు మార్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు కావాలంటే నాడు నేడు కింద చూసుకుంటే ఆ రోడ్డు ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది అనేది. దానివల్ల ట్రాఫిక్ ఒకటి సమస్య తీరటమే కాకుండా ఈరోజు మీరు తీసుకుంటే ఆ 6 డివిజన్లలో కూడా అన్ని రకాలుగా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి, ఆ ప్రాంతం అన్ని రకాల ఆర్థికంగా కూడా ఆ ప్రాంతంలో వాల్యుయేషన్ కానీ అన్నీ కూడా పెరిగినాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ట్రాఫిక్ కూడా పెరిగేశారు. కాబట్టి తప్పకుండా ఇంకా కూడా ప్రజల సహకారం కోరు. ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు కూడా మరో ఏదైతే ఆ జంక్షన్ రేపు తీసుకుంటే, రేపు కొత్త పెన్నా బ్రిడ్జ్ కూడా ఈ వర్షాలు పదంగానే అది కూడా బ్రిడ్జ్ మొదలైతే 18 నెలలు ఆ బ్రిడ్జ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇది ఫోర్ లైన్ చేసుకున్న తర్వాత భగవంతుడి దేవల్ల పెన్నాబ్యారి నుంచి వచ్చే రోడ్డు కదా, అది కూడా అండర్ పాస్ రైల్వే కింద వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది, ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి, ఆ ప్రాంతంలో ఉన్న వాల్యుయేషన్ పెరుగుతుంది, ఆస్తులు అసెట్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా కూడా అన్ని ప్రాంతాలు కూడా తొందరలో ఎక్కడెక్కడున్నా అన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో డెవలప్మెంట్లో ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు మీరు చూస్తున్నారు అనిల్ ఏం చేశాడని చెప్పే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. గతంలో మీరు ఏం చేశారు, మేము వచ్చిన తర్వాత రేపు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేనేం చేశాను అన్నది కూడా స్పష్టంగా నాడు నేడు కింద చూపించే వెళ్తాను. కాబట్టి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ మీద ఎక్కడ రాజీ పడకుండా, సంక్షేమానికి రాజీ పడకుండా ఇంకా మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తాం. నిత్యం ప్రజల్లో తిరిగే వాళ్ళం మేము. కనీసం కొన్ని పార్టీలు కేవలం ప్రెస్ మీట్లు పరిమితం అవుతాయి, ప్రెస్ మీట్లు పెట్టుబడతాయి, ఈరోజు ప్రజల్లోకి వెళ్తాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.